వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింతచిగురు పప్పు. చింతచిగురు పప్పే కదా అని తీసి పారేయకండి. ఇది థైరాయిడ్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇంకా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి గుడ్ కొలెస్ట్రాల్ తీసుకొస్తుంది. చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు ఉంటాయి కదా, వాళ్ళకి చింతచిగురు పప్పు పెడితే ఆ నులిపురుగులు అనేవి పోతాయి. ఈ చింతచిగురు సీజనల్ అండి, ఇది సంవత్సరం అంతా దొరకదు, ఈ జూన్ నెలలోనే దొరుకుతుంది. ఇంకా నోటిపూతకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్లో కొలిపదాం, లెట్స్ స్టార్ట్. ముందు మనం కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. దానికి నేను ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు కడిగి తీసుకొస్తాను. కడిగేసుకున్నాను పప్పు. ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నీళ్ళు అనేది పోస్తున్నాను. నేను డైరెక్ట్గా ఉడికిస్తున్నాను కాబట్టి 3 గ్లాసులు అనేది పోసుకున్నాను. మీరు కనుక కుక్కర్లో పెట్టుకుంటే 2 గ్లాసులు సరిపోతుంది. మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత పెడితే తొందరగా ఉడుకుతుంది అన్నమాట పప్పు. ఈ పప్పు ఉడికేలోపు మనం చింతచిగురు బాగు చేసేసుకుందాం. ఈ చింతచిగురుని మనం బాగు చేసుకోవాలి. దీంట్లో పొలలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి తీస్తే చాలా ఇబ్బంది పడతాం. అందుకని ఈ ఆకు మొత్తాన్ని ఒకసారి ఇలాగా క్రష్ చేసుకోవాలన్నమాట. అలా ఒక్కొక్క ఆకు ఇలా ఎంతసేపటికని తీస్తాం, అందుకని ఇలా నలిపేసుకోవాలన్నమాట. ఈ చింతచిగురు బాగు చేసే పని చిన్నప్పుడు మా మామగారు చేసేవారు. ఇలా కూర్చుని ఇలా బాగు చేసి ఒక్కొక్కటి తీస్తూ ఉండేవారు అనమాట. మేమేమో చిన్నప్పుడు నాకు ఆకుపళంగా కావాలి పప్పు అని అనేవాళ్ళం. కానీ నాకు ఇప్పుడు తెలిసింది చింతచిగురు ఇలాగే బాగు చేయాలని. చూసారా, ఇలా నలపగానే మొత్తం ఆకంతా నలిగిపోయి పుల్లలు అనేవి బయటకు వచ్చేసే. చాలామంది లేత చిగురే కదా అని చెప్పేసి ఈ దీంతోనే ఇలా వేసేస్తూ ఉంటారు పప్పులో. తినేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి, నోటికి పుల్లలు ఇలా చిన్న చిన్న ఈసులు అనేవి తగులుతూ ఉంటాయి. అందుకని మనం ముందే క్లీన్ చేసేసి వేసేసుకుంటే తినడానికి బాగా సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఈసులు అనేవి వేరేసుకుందాం. ఇది బాగు చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకని నేను ముందు పప్పు స్టవ్ మీద పెట్టేశాను. అలా చేసుకోవడం వల్ల అక్కడ పప్పు అయిపోతుంది, ఇక్కడ చింతచిగురు బాగు చేసుకోవడం కూడా అయిపోతుంది. చూసారా ఎన్ని పుల్లలు వచ్చాయో. దీని బలంగా వేసేస్తే మనం తినేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం చింతచిగురు వేసేద్దాం. నేను కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. చింతచిగురు పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుంది, గరిటజారుగా ఉంటే బాగోదు. చాలామంది ఇదే చింతచిగురు పప్పుని పొడిపొడిగా వేస్తూ ఉంటారు. అప్పుడు ఈ నీళ్ళు అనేది పోసుకోకుండా కొంచెం సేపు ఉంచేస్తే పొడిపొడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు. ఇక్కడ పులుపుకి నేను ఎలాంటి చింతపండు వేయట్లేదు, ఆ చింతచిగురులో ఉన్న పులుపే సరిపోతుంది. మనం బాగా నలిపాం కాబట్టి దానిలో ఉన్న పులుపు అంతా కూడా బయటకు వస్తుంది. ఈ చింతచిగురికి క్వాంటిటీ అని ఏమి ఉండదండి, మనం తినే పులుపుని బట్టి వేసుకోవడమే. నేను అంత చింతచిగురు తీసుకుంటే ఇంతే అయింది చూసారా. ఈ పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు. పొల్లటి పప్పులకి వెల్లుల్లిపాయ పప్పు చాలా బాగుంటుంది. అవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, అలాగే 2 రెమ్మల కరివేపాకు.
ఇప్పుడు ఈ పోపు అంతటిని పప్పులో వేసేసుకుందాం. చూసారా, అంతే అయిపోయిందండి పప్పు. ఇదేనండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా అయిపోయింది కదా పప్పు. ఈ పప్పులోకి చల్లమిరపకాయలు కానీ వడియాలు కానీ నంచుకు తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఆ పెసరపప్పు ఉడకదేమో అనుకుంటారు, లేదు చాలా తొందరగా ఉడికిపోతుంది ఆ పప్పుకి ఆ కూరకి చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఆ పెసరపప్పు ఉడకదేమో అనుకుంటారు, లేదు చాలా తొందరగా ఉడికిపోతుంది ఆ పప్పుకి ఆ కూరకి చాలా చాలా బాగుంది. అరటి పువ్వు వేడని చెప్పి పెసరపప్పు వేస్తారు, రెండిటికి అంటే వేడికి చలోకి బ్యాలెన్సింగ్గా ఉంటుందని, మరీ అంత వేడి చేయకుండా ఉంటుందని చెప్పి పెసరపప్పు వేస్తారు. నేనైతే ఫుల్గా లాగించేస్తాను, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు ఇంకొక రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.